రాజపక్సే గతే అంటూ చంద్రబాబు గారు మాత్రం ఇక్కడ టోటల్ గా జనాలు ఎగబడి వస్తున్నారన్నట్టు చూపించేందుకు అనుగుణంగా ఫోటోలు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో మొన్న జగన్ వచ్చినప్పుడు సభ నిండుగా ఉన్నది చూపించవచ్చు, ఖాళీగా ఉన్నది చూపించవచ్చు. ఖాళీగా ఉన్నది లోకేష్ ప్రొజెక్ట్ చేసిన ఫోటోలనే వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అంటే అక్కడ మరి ఈవేళ ఫోటోగ్రాఫర్ ఏమైపోయాడు, అది ఇక్కడ జరిగేటువంటిది ఓవరాల్ తంతుకు సంబంధించినటువంటి అంశం. లేకపోతే ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఒక బస్తాకు 200 రూపాయలు దోచేస్తున్నారు వైసీపీ ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు. 4 ఎకరాల్లో 2 ఎకరాల్లో రైతు పేరిట, మిగతాది వేరే వ్యక్తుల పేర్లతో నమోదు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ సిఐడి విచారణ జరపాలంటూ బోస్. రబీ ధాన్యం కొనుగోలు పెద్ద కుంభకోణం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఢిల్లీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించి, రాజమహేంద్రవరం బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా తొలి డిఆర్సీ నీటి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైస్ మిల్లర్లు దోచేస్తున్నారు, దీని వెనకాల రైస్ మిల్లర్లు అధికారులు ఉంటారు, కానీ ఎక్కడా దొరకరు. ముందుగా రైతుల వద్ద దళారులతో తక్కువ ధరకి ఇప్పించి ఆ తర్వాత ఇదంతా చేస్తుంటారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఎలిట్ చేశారు. ఈనాడు రాసుకొచ్చినటువంటిది అదే కాన్సెప్ట్. ఏది మిల్లర్లకు సంబంధించినటువంటి ఇక్కడ అదే మిల్లర్లతో జరిగేటువంటి ఒక దంద, ఆ దందాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే. అయితే సమస్య ఏంటంటే రైతులకి అప్పులు ఇచ్చేది వాళ్లే, అది అసలు సమస్య. అప్పులు వాళ్ళు రీపే చేయాలి అంటే కష్టమయ్యేటువంటి సందర్భంలో వాళ్ళకి రైతులే ఇచ్చేస్తూ ఉంటుంటారు. దీనికి ఒక పరిష్కారం ఆర్బీకేల్లో గోడౌన్లు కూడా పెట్టి తీసుకోవడం మాత్రమే. ఇకపోతే